ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావటం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారంటూ సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలతో మాట్లాడారు. చెప్పకుండా పార్టీ మారడం తప్పేనని, అందుకు క్షమించాలని ఆయన అన్నారు. పార్టీ మారినందుకు క్షమించిందంటూ కార్యకర్తలను కోరుతున్న ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుంది, మోదీనే ప్రధాని అవుతారు, రంజిత్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి వంటి వారు పోటీ చేయడం లేదంటూ టెలికాన్ఫరెన్స్లో సైదిరెడ్డి తెలిపారు.